రామాయపట్నం పోర్టుది పార్లమెంట్లో మొన్న జరిగిన సమావేశాల్లో దాని గురించి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ను తొందరగా టేకప్ చేయమని చెప్పాం. మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వచ్చి ఆయన కూడా ప్రధానమంత్రితో ఈ విషయం మీద ఇంకా విభజన హామీల మీద మాట్లాడుతూ ఈ రామాయపట్నం గురించి కూడా ప్రధానమంత్రితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు చేయాలా ఎట్లా, ఎందుకంటే ఇది విభజన హామీల్లో ఉంది. మన సీఎం గారి నుంచి లెటర్ పోయిన వెంటనే ఇది ప్రాసెస్ మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోర్టు దగ్గర 25,000 కోట్ల పెట్టుబడితో ఆ పోర్టు వస్తుంది. ఆ పోర్టు వస్తే ఒక పేపర్ పరిశ్రమ కూడా ముందు వచ్చేదానికి, అదొక 20,000 కోట్ల పెట్టుబడితో వచ్చేదానికి ముందుకు వచ్చారు వాళ్ళు. ఈ పోర్టు ఎప్పుడు మొదలైతే అప్పుడు మొదలు పెట్టేదానికి రెడీగా ఉన్నారు. పోర్టు వస్తే అది ఒంగోలు జిల్లాకి, ప్రకాశం జిల్లా, మన కందుకూరు, కావలి, ఇవి బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు స్థానికులకు అన్నాడు కాబట్టి ఈ రెండు జిల్లాల్లో ఉండే వాళ్ళకి మెండుగా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారము బాగా జరుగుతుంది, అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతుంది. దగ్గరలోనే ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ సౌకర్యాలతో పరిశ్రమలు కూడా విస్తృతంగా ఈ కావలి చుట్టుపక్కల, కందుకూరు చుట్టుపక్కల వచ్చేదానికి అవకాశాలు చాలా ఉంది. తర్వాత బిట్రగుంటలో రైల్వే పరమైన పరిశ్రమ ఏదైనా ఏర్పాటు చేయమన్నాం. గతంలో శంకుస్థాపన చేసి ఆగిపోయి ఉందని కూడా చెప్పాం. తప్పకుండా, ఎందుకంటే 1100 ఎకరాలు ఒక దగ్గర రైల్వే వాళ్ళకి అసెట్ ఉంది, భూమి. ఇంకెక్కడ కూడా ఇంత భూమి లేదు. వాళ్ళు ఏదైనా భూమి కావాలంటే సేకరించాల్సిందే. ఇక్కడ సేకరించకుండా వాళ్ళ సొంత భూమి ఉంది. ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇక్కడ చేయమని అడిగాం. తప్పకుండా అది కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మనకి మన 1994 నుంచి 2004 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. ఎక్కువ కాలం చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ 10 ఏళ్లలో 9 సంవత్సరాల్లో మనం చూసాం వర్షాలు పడలేదు. ఎప్పుడైతే 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చారో 5 సంవత్సరాలు కంటిన్యూస్గా వరదలు వచ్చినాయి. అన్ని డ్యాములు నిండినాయి, పంటలు పుష్కలంగా పండినాయి. మళ్ళా మహానుభావుడు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ 5 సంవత్సరాలు మెట్ట ప్రాంత రైతులు పంటలే పెట్టుకోలేని పరిస్థితి. ఇది కూడా ఒక ప్రధాన కారణం తెలుగుదేశం అడ్రస్ లేకుండా పోవడానికి. మళ్ళా తిరిగి ఆయన వస్తే ఇబ్బందులు వస్తాయని ప్రజలు చాలా దగ్గర మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 3 నెలలు తీరక ముందే మన రాష్ట్రంలో ఉండే ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి ఇంకా సముద్రానికి కూడా మనం వదిలే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అనేది. అంతేకాకుండా గతంలో ఎప్పుడు కూడా పల్లెటూర్లలో ఉద్యోగ అవకాశాలు ఉండేవి కాదు. ఇప్పుడు కేవలం పల్లెటూళ్ళలోనే 1,00,000 పైన ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఆ ఊళ్ళకు పోతే, మేము గ్రామాలకు పోతే ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ గ్రామంలో అందరూ కూడా మెడలో ఐడీ కార్డు పెట్టుకొని మాకు కూడా ఉద్యోగం వచ్చింది అన్నట్టుగా సంబరంగా వచ్చి మాకంతా వాళ్ళు విష్ చేయడం చూస్తూ ఉంటే ఇదొక మంచి ఆలోచన చేశాడు. ఈ ఆలోచన చాలా మంచి ఆలోచన. ప్రతి గ్రామంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఒక 20 మందికి ఆయన ఇచ్చే అవకాశం వచ్చింది. దాని ఇంప్లిమెంటేషన్ మొదలైంది. అప్పుడే వాలంటీర్లంతా కూడా సెలెక్షన్ అయిపోయింది. వాళ్ళందరూ మేము ఒక కొత్త వెళ్ళంటి గ్రామానికి పోతే అందరూ ఐడి కార్డ్స్ వేసుకొని మా దగ్గరికి ఆనందంగా వచ్చి అందరూ విష్ చేసి పోతూ ఉంటే అప్పుడు అనిపించింది బాగా ఎటువంటి ఆలోచన చేశాడు ముఖ్యమంత్రి గారు అని. కాబట్టి గ్రామీణ వ్యవస్థలో చాలా మార్పులు వస్తాయి. రైతులకు సంబంధించి కానీ, ఇంకా పేదలకు సంబంధించి కానీ, గృహవసతి కానీ, అన్నీ కూడా చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ జరిగితే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఇరవై సంవత్సరాలు డోకా లేకుండా పరిపాలిస్తారని మాకు ప్రగాఢమైన నమ్మకం. వర్షాలు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా వచ్చి పంటలు బాగా సుభిక్షంగా ఉండబోతాయని మేము ఆశిస్తూ ఉన్నాం.